పదిహేడు సంవత్సరాలు ఎర్రటి ఎండలో తొలి సింహ గర్జనకు కరిమేర వేదిక అయింది. ఇవాళ అధికారాన్ని చేపట్టిన తర్వాత 3 సంవత్సరాలకు సభ ఏర్పాటు కాబోతూ ఉంది. కాబట్టి గతంలో ఎప్పుడు ప్లీనరీ జరిగినా తెలంగాణ ఉద్యమాన్ని ముందు తీసుకుపోయే క్రమంలో జరిగింది. ఈ దఫా జరిగినటువంటి ఈ ప్లీనరీ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, ప్రజలకు అందుతున్న ఫలాలు ఏవైతున్నాయో మరింత పదునైన పద్ధతుల్లో ఎఫెక్టివ్గా ప్రజలకు చేరవేసే బాధ్యతని పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశించేటువంటి క్రమంలో జరిగినటువంటి సభ ఆనాడు యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని ఏకతాటి మీద ఒకే గొంతుకతో ఎక్కడ నడిపిందో ఇవాళ ప్రజల ఆశీర్వాదంతో 3 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం కూడా యావత్ ప్రజానీకాన్ని అందరికీ నాయకత్వం నుంచి ముందు తీసుకుపోతున్నట్టుగా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంత గొప్పగా పరిపాలన ఉంటుందని చెప్పి ఎవరు నమ్మలే. ఉద్యమాలు చేసిన పార్టీలు ఎప్పుడు కూడా అధికారం కోసం సఫలం కాలే. అస్సాంలో అస్సాం గణ పరిషత్ కావచ్చు, జార్ఖండ్లో సిబు సురణ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉద్యమాల్లో విజయవంతమైనవి తప్ప పరిపాలన మాత్రం కాలే. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి అటు ఆశయాన్ని సాధించే క్రమంలో, ఉద్యమాన్ని నడిపే క్రమంలో, ప్రజలను ఐక్యం చేయడంలో, ప్రజలను ఎడ్యుకేట్ చేయడంలో సఫలమైంది. ఇవాళ అదే ప్రజలకి తెలంగాణ వస్తే ఎంత గొప్ప ఉంటుందో, ఎంత గొప్ప మార్పు జరుగుతుందో, ప్రజలకు ఎంత న్యాయం జరుగుతుందో 3 సంవత్సరాల కాలంలో ఆచరించి చూపిన పార్టీ ప్రభుత్వం మా ప్రభుత్వం. ఇందువల్ల కరీంనగర్ జిల్లా యావత్ ప్రజానీకానికి మా విజ్ఞప్తి ఏంటంటే 21వ తారీఖు నాడు ప్లీనరీ సమావేశం జరగబోతా ఉంది. మా అధ్యక్షుని ఎన్నిక రేపటి భవిష్యత్ కార్యాచరణ అక్కడ ఆవిష్కరించుకుంటాం. కాబట్టి ఆ సభకి పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, గౌరవ జెడ్పీటీసీలు, గౌరవ ఎంపీపీలు, సింగిల్ విండో చైర్మన్లు, అదేవిధంగా సీనియర్ నాయకత్వం ప్లీనరీకి రాబోతా ఉన్నాం. అదేవిధంగా 27వ తారీఖు నాడు వరంగల్లో కనీ విని ఎరుగని ఒక బహిరంగ సభ జరగబోతోంది.